మంచిర్యాల జిల్లాలోని మాజీ మంత్రి వర్యులు బోడ జనార్దన్, మందమర్రి మార్కెట్, మందమర్రి బస్టాండ్ యాపల్, అంగడి బజార్, రామన కాలనీ మరియు సినిమా టాకీస్ వరకు 200 బైక్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో యువకులు ర్యాలీలో పాల్గొన్నారు. యువకులు జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ అని నినాదాలు చేశారు. యువకుల నినాదాలతో మందమర్రి పట్టణం మార్మోగింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అన్నారు. పెద్దలు పూజలో జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారి నిర్ణయం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మాతో మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కుప్పల రాజు గారు గారిని అందరితో మాట్లాడి 3 నెలలు ఎవరెవరు తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వస్తారో మీ అందరికి అసెంబ్లీ టికెట్లు ఇస్తాము, మీరు రండి అని చెప్పి మాతో మాట్లాడి చర్చలు చేసి ఢిల్లీకి పిలిపించుకొని స్వయంగా రాహుల్ గాంధీ గారి కండువా కప్పి ఆనాడు పార్టీలో పిలిచాడని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నా. ఆనాడే నిర్ణయం అయిపోయింది. మా తల్లి తెలంగాణ ఇచ్చింది. తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ మోసం చేశారు. మీరు తెలుగుదేశం పార్టీ మీరు రండి, మా తల్లి ఆశయం కోసం పోరాటం చేయండి.